కడప పట్టణం రాజారెడ్డి వీధిలో ఉండే హోలిస్టిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పనిచేస్తున్న ఉద్యోగులకు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం సమర్పించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ హోలిస్టిక్ హాస్పిటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ టెక్నీషియన్లకు నర్సులకు ఇతర సిబ్బందికి జీవో నంబర్ 549 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ కు వచ్చే పేషెంట్ల నుండి పరీక్షల పేరుతో వేలకు వేలు వసూలు చేస్తూ ఉద్యోగులకు మాత్రం తక్కువ జీతం ఇవ్వడం దారుణమని అన్నారు. హోలిస్టిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది రోజుకు 12 గంటలు పనిచేస్తున్నా తగిన వేతనాలు ఇవ్వకుండా ఉద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నారని వారు వాపోయారు. కడప నగరంలో రాజారెడ్డి స్ట్రీట్ లో శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కార్పొరేట్ స్థాయిలో నడుపుతున్నట్లు ఈ రోజు చెప్తా ఉన్నారు. అందులో ఫీజులు కూడా విపరీతమైన స్కానింగ్ టెస్టుల పేరు మీద ఫీజుల పేరు మీద ఆపరేషన్ల పేరు మీద లక్షలాది రూపాయల నుంచి వసూలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అందులో పనిచేస్తున్న సిబ్బంది పరిస్థితి మరి అరాచకం దుర్మార్గం దారుణం ఘోరణంగా ఈరోజు మేము సిఐటీగా భావిస్తున్నాం. ముఖ్యంగా సెక్యూరిటీ గార్డ్స్ 12 గంటలు పనిచేస్తారు, ఎంఎన్ఓస్ ఎఫ్ఎన్ఓస్ ఎక్స్రేస్ ఎల్టీలకు సంబంధించి కానీ టెక్నీషియన్ సంబంధించి జీతాలు చూసి చాలా తక్కువ నామినల్గా ఉన్నాయని చెప్పి మేము సిఐటీగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి నా జీవో నెంబర్ 549 ప్రకారం మినిమం 16,000 ఇవ్వాలి. 16,000 ఇచ్చే పరిస్థితి లేదు, 12 గంటలు పని చేయించుకుంటున్నారు, 10,000 మించి ఎవరికి రావడం లేదు, లేబర్ అధికారులు పట్టించుకోవడం లేదు, జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు, డిఎంహెచ్ఓ అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పటికైనా లేబర్ అధికారులు జోక్యం చేసుకొని ధరల మొత్తం కార్మికులకు అందరికీ జీవన్ నెంబర్ 549 ప్రకారం 16,000 వేతనం ఇచ్చి వాళ్ళని ఆదుకొని 12 గంటల నుంచి 8 గంటల పనిదనం తగ్గించాలని చెప్పి వర్కర్లను కాపాడాలని చెప్పి సిఐటీగా చెప్పదలుచుకున్నాం. ఈ విషయం మీద ఇప్పుడే కడప కార్పొరేషన్ కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది, ఆయన లేబర్ డిపార్ట్మెంట్ పంపించాడు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని పరిష్కారం చేయాలని సిఐటీగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాం.